హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ టాప్ బ్యా బ్యాచెస్ పేరుతో మనకు బ్యాంక్ కోచింగ్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందండి కొత్త బ్యాచ్లు సో పదహారు జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి అయితే ప్రారంభమవుతాయండి బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్యాంక్ ప్రిపరేషన్ థర్టీ ప్లస్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు థర్టీ బ్యాచెస్ ఎవ్రీ మంత్ అండి ఓకేనా చాలా చాలా మంచి ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటారండి సో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా ఇవి మనకు యూజ్ అవుతాయి యాక్సిలరేటర్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ ట్వంటీ ట్వంటీ వన్ సిక్స్టీన్ జూన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓ క్లర్క్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రీ ఎగ్జామ్ విత్ ఆ టీమ్ ఏవీపీ సిక్స్టీన్ జూన్ అయితే స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ రన్ విజయ్ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ సిక్స్టీన్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ స్ట్రాంగ్ లైన్ బ్యాచెస్ స్టార్ట్ ఆన్ సిక్స్టీన్ జూన్ ఓకేనా ఎస్బీఐ పిఓ అంతేకాకుండా ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఆల్ ఎస్బీఐ ఎగ్జామ్స్ స్ట్రాంగ్ లైన్అప్ బ్యాచెస్ కూడా ఉన్నాయండి గురుకుల్ బ్యాచ్ ఎగ్జామ్స్కి అంతేకాకుండా ర్యాంకర్స్ బ్యాంక్ కూడా ఎస్బీఐ క్లర్క్ కోసం అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది సిక్స్టీన్ జూన్ నెక్స్ట్ అంతేకాకుండా కన్నడ అంతేకాకుండా మరి ఇతర లాంగ్వేజ్లో కూడా మనకైతే ఉన్నాయండి టార్గెట్ ఇస్ బే క్లర్క్ అండ్ ఐకలవ్య లవ్ బ్యాచ్ సిక్స్టీన్ జూన్ అయితే ప్రారంభమవుతుందండి అనకాడమీ కంబార్డ్ పేరుతో స్కాలర్షిప్ టెస్ట్ అండి అందరూ కూడా ఎన్రోల్ అవ్వండి ఫ్రెండ్స్ మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే టెన్ ఓకేనా మన కోడ్ ఏంటి ఫ్రెండ్స్ ఆర్కే టీ టెన్ యూజ్ చేయండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీరు ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు అంతేకాకుండా మంచి గిఫ్ట్ యాంపర్స్ అయితే గెలుచుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎవ్రీ సండే టెన్ ఐఎం ఓకేనా సో ఎవరు కూడా మిస్ చేయొద్దండి చాలా మంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఓకేనా బ్యాంక్ ఎగ్జామ్స్కి ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలు సో అదేవిధంగా మెగా సబ్స్క్రిప్షన్ ఆఫర్ సెట్ ప్రిపరేషన్ ఆఫర్ ఈ విధంగా చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయండి సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అండి సో మంచి అవకాశం ఉపయోగించుకోండి మన కోడి ఇచ్చేయండి ఆర్కే టిటెన్ సో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ ఈరోజు మనము పదమూడు మరియు పద్నాలుగో తేదీలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి చాలా ఇంపార్టెంట్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి అంతేకాకుండా ఎవరైతే మీకు మీలో ఎవరైనా డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే అంతేకాకుండా సో ఫ్రీగా పీడిఎఫ్ కావాలి అనుకుంటే డైలీ పీడిఎఫ్ డైలీ వైజ్గా కావాలనుకుంటే అనకాడమీలో క్లాసెస్ అయితే చెప్తున్నానండి దానికి సంబంధించినటువంటి లింక్ వీడియో ఫస్ట్ కామెంట్లోనే ప్రొవైడ్ చేస్తాను అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సి క్యాటగిరీని సెలెక్ట్ చేసుకోవాలండి ఓకే అంతేకాకుండా మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే టీటెన్ కంపల్సరీగా కోడ్ అడుగుతుంది ఆర్కే టీటెన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అన్నీ కూడా ఫ్రీగా చూడవచ్చు ఓకే క్లాస్లోకి వెళ్దాం ప్రపంచ విదేశీ మారక నిల్వల జాబితా రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం యొక్క స్థానం ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ నాలుగవ స్థానము వివరాలు చూద్దాం భారతదేశం యొక్క విదేశీ నిల్వల నిల్వలు మొదటిసారిగా ఆరు వందల డాలర్ల ఓకేనా ఆరు వందల మిలియన్ డాలర్ల ఆరు వందల మిలియన్ కాదు బిలియన్స్ యా ఆరు వందల మిలియన్ సారీ బిలియన్ డాలర్ల అయితే దాటాయి జూన్ నాలుగు నాటికి ఇది ఆరు వందల ఐదు బిలియన్ డాలర్లు దీంతో భారతదేశము రష్యాను ప్రపంచవ్యాప్తంగా నాలుగవ అతిపెద్ద రిజర్వ్ హోటల్గా నిలిచింది మరి భారతదేశం యొక్క విదేశీ నిల్వ ఆరు ఆరు వందల ఐదు పాయింట్ సున్నా సున్నా ఎనిమిది బిలియన్లు కాగా రష్యా ఆరు వందల ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు సో నిల్వలు వంద బిలియన్ డాలర్లు పెరగడానికి ఒక సంవత్సరం పట్టింది భారీ విదేశీ నిల్వలు భారతదేశం యొక్క దిగుమతి కవర్ను గణనీయంగా మెరుగుపరిచాయి డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి దిగుమతుల విదేశీ మారక నిల్వ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఓకేనా పద్దెనిమిది పాయింట్ ఆరు నెలలకైతే పెరిగినట్లుగా తెలుస్తుందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం యుఎన్ సిటిఏడి యుఎన్సిటిఏడి నూతన అధిపతిగా ఇటీవల ఎన్నికైన మొట్టమొదటి మహిళా అధికారి ఎవరు చూద్దాం ఆన్సర్ ఆప్షన్ బి రుబెక్ రెబెక్క గ్రీన్ స్పాన్ అనేటువంటి మహిళ ఐక్యరాజ్యసమితి వాణిజ్య మరియు అభివృద్ధి సమావేశము అంటారండి యుఎన్సిటిఏడి దీనికి మరి అధిపతిగా రెబెక్కా గ్రీన్ స్పాను నామినేట్ చేయడానికి యుఎస్ జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఆమె కోస్టారికాకు చెందినటువంటి ఆర్థికవేత్త ముఖ్య విషయాలు చూద్దాము జెనీవాకు చెందిన యుఎన్సిటిఏడి సంస్థకు నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళ మరియు సెంట్రల్ అమెరికన్ ఆమె అని చెప్పుకోవచ్చు సో ఆమెను యుఎన్సిటిఏడి సెక్రటరీ జనరల్గా సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటేరస్ నామినేట్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల పులిటర్ బహుమతి గెలుచుకున్న భారత సంతతి మహిళ మేఘా గోపాలన్ అయితే ఈ బహుమతి ఏ రంగంలో అందిస్తారు ఇటీవల ప్రకటించిన పులిటర్ ప్రైజ్ అయితే మేఘా గోపాలన్ గారు అయితే గెలుచుకున్నారండి అయితే మరి ఈ బహుమతి ఏ రంగం వారికి ఇస్తారు ఆన్సర్ ఆప్షన్ డి సారీ ఆప్షన్ సి జర్నలిజం ఓకే ఇక్కడ తప్పుబడింది జర్నలిజం ఇస్ ద రైట్ ఆన్సర్ వివరాలు చూద్దాం పులిటర్ బహుమతి రెండు వేల ఇరవై ఒకటి ఇటీవల ప్రదానం చేయబడింది భారతీయ సంతతికి చెందిన జర్నలిస్ట్ మేఘా గోపాలన్ రాజగోపాలన్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండున యుఎస్ఏ యొక్క ఈ టాప్ జర్నలిజం అవార్డును గెలుచుకున్నారు ముఖ్యాంశాలు ఇద్దరు సహకారులతో పాటు మేఘా బహుమతిని అయితే గెలుచుకుంది చైనా రహస్యంగా నిర్మించిన మరియు జిన్జియాంగ్ ప్రాంతంలో ముస్లింలను అదుపులోకి తీసుకున్న జైళ్ళ మౌలిక సదుపాయాలు మరియు సామూహిక నిర్బంధ శిబిరాలను బహిర్గతం చేసిన వినూత్న పరిశోధనాత్మక నివేదికల కోసం ఆమె ఈ బహుమతి అయితే గెలుచుకుంది ఓకే రైట్ నెక్స్ట్ వన్ ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సెర్బియా ఆటగాడు ఎవరు ఎవరండి ఆప్షన్ డి నవక్ జకోవిచ్ నవక్ జకోవిచ్ స్టెఫనోస్ నెక్స్ట్ సిట్సిపాస్ను ఊడించి తన కెరీర్లో రెండవసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలిచారు జకోవిచ్ తన పంతొమ్మిదవ గ్రాండ్ స్లామ్ టైటిల్లో రోజర్ ఫెదరర్ రాఫెల్ నాడన్లను ఆల్ టైమ్ గ్రాండ్ స్లామ్ టైటిల్ జాబితాలో చేర్చుకున్నాడు ఇద్దరు ఆటగాళ్లు ఒక్కొక్కటి ఇరవై గ్లా గ్రాండ్ స్లామ్లను గెలుచుకున్నారు కెరియర్లో గ్రాండ్ స్లామ్లను రెండు సార్లు పూర్తి చేసిన ఓపెన్ ఎరాలో జోకోవిచ్ మొదటి వ్యక్తి అవడం అయితే చూడవచ్చు మహిళల డబుల్స్ బార్బొరా క్రేజోకోవ్ చెక్ రిపబ్లిక్ మరియు కటేసిన సినియాకోవ్ కాటేసిన సినియాకో వెరైటీ ఉంది పేరు చెక్ రిపబ్లిక్ నెక్స్ట్ మిక్స్డ్ డబల్స్ జిషాయిరే క్రావ్రిడ్జ్ యునైటెడ్ స్టేట్స్ మరియు జో సాలి సాలిర్ సాలిస్బరీ యునైటెడ్ కింగ్డమ్ ఓకే నెక్స్ట్ ఉంచు ప్రపంచ రక్తదాన దినోత్సవం జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన నిర్వహించుకుంటాము అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి మరి ఆన్సర్ ఆప్షన్ ఏ గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బ్రీతింగ్ గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బ్రీతింగ్ ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము జూన్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు రక్త మార్పిడి కోసము సురక్షితమైన రక్తము మరియు రక్త ఉత్పత్తుల ఆవశ్యకత మరియు స్వచ్ఛత స్వచ్ఛంద చెల్లించని రక్తదాతలు జాతీయ ఆరోగ్య వ్యవస్థలకు అందించే క్లిష్టమైన సహకారం గురించి ప్రపంచ అవగాహన పెంచడం దీని యొక్క లక్ష్యము రెండు వేల ఇరవై ఒకటి కొరకు ప్రపంచ రక్తదాన దినోత్సవము గివ్ బ్లేడ్ అండ్ గీవ్ ద వరల్డ్ బ్రీతింగ్ ప్రపంచ రక్తదాన దినోత్సవం రెండు వేల ఇరవై ఒకటికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశము రోమ్ ఇటలీ అండి ఓకేనా రైట్ ఇటీవల మరణించిన ప్రముఖ దళిత కార్యకర్త నాటక రచయిత కవి సిద్ధాలింగయ్య ఏ భాషలో ప్రసిద్ధి చెందారు సిద్ధాలింగయ్య ఆన్సర్ ఆప్షన్ బి మలె కన్నడ ఓకే కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి చూద్దాం ప్రసిద్ధ కన్నడ కవి నాటక రచయిత దళిత కార్యకర్త కోవిడ్ నైన్టీన్ సంబంధిత వ్యాధుల కారణంగా లింగయ్య గారు కన్నుమూశారు అతను కర్ణాటక యొక్క మొట్టమొదటి ప్రముఖ దళిత కవులలో ఒకరు మరియు దళిత కవిగా ప్రసిద్ధి చెందారు కన్నడలో దళిత భండాయ సాహిత్యాన్ని సాహిత్య ఉద్యమాన్ని ప్రారంభించి దళిత రచనల శైలిని ప్రారంభించిన ఘనత ఆయనకి చెందుతుంది రాష్ట్రంలోని దళిత సంఘర్ష సమితి వ్యవస్థాపకులలో ఆయన కూడా ఒకరు గమనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల నూతన ప్రధానమంత్రిగా నియమితులైన నాఫ్తాలీ బెర్నెట్ ఏ దేశానికి ప్రధానిగా ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్స్ ఇజ్రాయెల్ జెరూసలెం ఇజ్రాయెల్లో కీలక పరిమాణ పరిణామం అయితే చోటు చేసుకుంది ప్రధాని బెంజిమన్ నెతన్యాహు పన్నెండేళ్ల పాలన ముగిసింది ఇజ్రాయెల్ పార్లమెంట్ సెనెట్ ఆదివారం సమావేశమై కొత్త ప్రధానిగా నాఫ్తాలి బెర్నెట్ను ఎన్నుకుంది మరి నూట ఇరవై సభ్యులు గల సెనెట్లో సైద్ధాంతికంగా భిన్న పార్టీలతో కూడిన కూటమికి అనుగుణంగా అరవై మంది వ్యతిరేకంగా యాభై తొమ్మిది మంది ఓటు వేశారు దీంతో నేతన్యాహు ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు సో మరి కొత్త ప్రధానిగా నియమితులైన నాఫ్తాలీ బెన్నెట్ మరో రెండేళ్ల పార్టీ పదవిలో కొనసాగుతారు సో కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో ఎనిమిది పార్టీలు అయితే ఉన్నాయి వీటిలో ఓ అరబ్ పార్టీ కూడా ఉంది ఇజ్రాయెల్ చరిత్రలో మొదటిసారిగా ఓ అరబ్ పార్టీ ప్రభుత్వంలో చేరడము ఇదైతే గమనార్హంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇజ్రాయేలీలకు మరియు అరబ్లకైతే అస్సలే పడదండి ఓకేనా అస్సలే అంటే అస్సలే పడదు ఇటీవల పాలస్తీనాతో కూడా గొడవలు అయితే జరుగుతున్నాయి కదా అయినప్పటికీ ఒక సంకీర్ణ ప్రభుత్వంలో ఒక అరబ్ కంట్రీ ఒక అరబ్ అరబ్ సంబంధించినటువంటి పార్టీ కూడా చేరడము గమనించదగ్గ విషయము భారతదేశంలో రెండవ కరోనా రెండవ కరోనా మాత విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ప్రతిష్ఠించారు కరోనా మాతాటండి మరి వీరి వీరి ఏంటో అర్థం అర్థమవ్వట్లేదు సరైన సమాధానము ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్లో ఓకేనా ప్రపంచాన్ని నాశనం చేస్తుంది కరోనా అయితే ఈ కరోనాకి గుడి కట్టి చూడండి ఫ్రెండ్స్ కరోనాకి గుడి కట్టి పూజలు కూడా చేస్తున్నారండి ప్రజలు కూడా చూడండి ప్రజలకైనా తెలియాలి కదా తండాలుగా వెళ్తున్నారంటే ఇక్కడికి మరి చూద్దాం మొట్టమొదటిది తమిళనాడులో ఏర్పాటు చేశారండి రెండవది ఉత్తరప్రదేశ్ ఇటీవల నిర్మించిన కరోనా మాతవ్య ఆలయాన్ని కూల్చివేశారు భూ ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం కరోనా మహమ్మారిని పడకుండా అమ్మవారి రక్షణ కోసము ప్రయాగ్ రాజ్లోని జూహీ షా షాకుషుల్ షాకుల్పూర్ గ్రామంలో ఈ నెల ఏడున కరోనా మాతాలయాన్ని నిర్మించారు లోకేష్ కుమార్ శ్రీవాస్తవ అనేటువంటి వ్యక్తి స్థానికంగా నిధులు సేకరించారు తనతో పాటు నాగేష్ కుమార్ శ్రీవాస్తవ జయప్రకాష్ శ్రీవాస్తవ సంయుక్తంగా చెందినటువంటి సంయుక్తంగా ఇక్కడికి చెందినటువంటి స్థలంలో కరోనా మత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రాధేశ్యాం వర్మ అనే వ్యక్తిని పూజారిగా నియమించారు దీంతో స్థానిక పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు తండోప తండాలుగా వచ్చారండి సో అంతే కదా మన భారతదేశంలో అంతే ఓకే ఏదైనా బాబానైనా ఈజీగా నమ్ముతారు ఇలాంటి కరోనా దేవతలనైనా ఈజీగానే నమ్ముతారు కదా రైట్ దొంగ బాబాలు ఉంటారు నెక్స్ట్ వన్ భారతదేశ నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్తగా ఉన్న ఎవరు హోమ్ ఇన్ ది వరల్డ్ అనేటువంటి పుస్తకాన్ని రచించారు హోమ్ ఇన్ ది వరల్డ్ అనేటువంటి పుస్తకం ఆన్సర్ ఆప్షన్ సి అమర్త్య సేన్ ప్రపంచంలోని ప్రముఖ ప్రజా మేధావులలో ఒకరైన నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ తన జ్ఞాపిక హోమ్ ఇన్ ది వరల్డ్ రాశారు ఈ పుస్తకాన్ని జులైలో పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురిస్తుంది ఈ పుస్తకంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తన పేరును అమర్త్య అని ఎలా ఇచ్చారో సేన్ పంచుకున్నారు అతను కలకత్తా యొక్క ప్రసిద్ధ కాఫీ హౌస్ మరియు కేంబ్రిడ్జ్ వద్ద సంభాషణలు అయితే గుర్తు చేశారు మరియు మార్క్స్ కీన్స్ మరియు యారో యొక్క ఆలోచనలు అతని అభిప్రాయాలను అయితే ఇక్కడ ఈ యొక్క బుక్లో అయితే మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం తీవ్రమైన కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరే పేషెంట్లకు అద్భుతమైన ఔషధంగా పనిచేసే మోనోక్లోనాల్ యాంటీబాడీ థెరపీ లేదా కాక్టైల్ మొదటగా భారతదేశంలో ఇక్కడ వాడారు ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ కరోనా పేషెంట్లలో మోనోక్లోనాల్ యాంటీబాడీ థెరపీతో ది నీనే యాంటీబాడీ కాక్టైల్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు ఇంకా మంచి అయితే వస్తున్నాయని ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్ బుధవారం వెల్లడించింది తీవ్రమైన కరోనా లక్షణాలతో తమ ధావాఖానాలో చేరిన ఇద్దరు పేషెంట్లలో ఒకరిలో ఒకరు ఎనభై ఏళ్ళ వృద్ధుడు కూడా ఉన్నారు సో మరి దీనికి పరీక్షించి చూసామని ఒకరు ఎనిమిది గంటల్లో కోలుకోగా మరొకరు పన్నెండు గంటల్లో కోలుకున్నారని సీరియస్ కన్నా సీరియస్ కన్సల్టెంట్ డాక్టర్ పూజా కోస్లా తెలిపారు సో మరి వీరి వీరిద్దరికీ చికిత్సలో భాగంగా ఈ ఈజీ కోవ్ టు కాసిరివి మాన్ ఈ డెవిమాబ్ ఔషధము ఇచ్చామని గంటల్లోనే ఫలితం కనిపించిందని ఈ సందర్భంగా పేర్కొండమైతే చూడవచ్చు ఓకేనా మరి సేమ్ ట్రీట్మెంట్ని ఈ యొక్క యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ని తెరపీని ఎబోలా హెచ్ఐవి చికిత్సలో కూడా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు ప్రస్తుతం కూడా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ మత్స్యకారుల కోసం రూపొందించిన అప్లికేషన్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ సి ఫిషర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్ అంటే చేపలనేవి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అని గుర్తించేటువంటి అప్లికేషన్ మత్స్యకారులు పడుతున్న బాధలను గుర్తించి వారి కష్టాలను సందిగ్ధతలకు ఇక తెరపడనుంది ఇందుకోసం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ నడుము కట్టింది ఇందుకోసము ఫిషర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్ను తీసుకొచ్చింది క్వాల్కమ్ సంస్థ ఆర్థిక సహాయము ఆర్థిక సహాయం మరియు ముందస్తు సమాచారం అయితే అందిస్తుంది క్వాల్కమ్ సో ఇన్వాయ్ ఇన్వాయిస్ సంస్థ సాంకేతిక సహకారంతో క్వాల్ క్వాల్కస్ ఇన్వాయిస్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క యాప్ అయితే రూపుదిద్దుకుంది మరి ఇంగ్లీష్తో పాటు ప్రాంతీయ భాషలైన తెలుగు తమిళం ఒడియా బెంగాలీ మలయాళము కన్నడ మరాఠీ గుజరాతీ భాషల్లో ఉంటుంది దీన్ని గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న ప్రముఖ భారతీయ దిగ్గజ ఆటగాడు ఎవరు ఆన్సర్ ఆప్షన్సీ వినూ మస్కడ్ భారత దిగ్గజం వినూ మస్కడ్కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సందర్భంగా టెస్ట్ ఛాంపియన్షిప్ సందర్భంగా ప్రత్యేక హాల్ ఆఫ్ ఫేమ్ను ఐసీసీ ప్రకటించింది సో శకానికి ఇద్దరు చొప్పున ఐదు శతకాల నుంచి పది మంది దిగ్గజాటకాలను అయితే జాబితాలో ఆదివారం విడుదల చేసింది పంతొమ్మిది వందల పద్దెనిమిది ముందు శకం నుంచి ఆఫ్రా ఫాల్మర్ దక్షిణాఫ్రికా సో మాంటీ నోబల్ ఆస్ట్రేలియా ప్రపంచ యుద్ధాల మధ్య ఉన్న శకాల నుంచి కాన్స్టాంటైన్ వెస్టిండీస్ ఆస్ట్రేలియా యుద్ధానంతరము పంతొమ్మిది వందల నలభై ఆరు డెబ్బై నుంచి డెక్టర్ ఇంగ్లాండ్ మస్కట్ భారత్ వన్ డే శకము పంతొమ్మిది వందల డెబ్బై ఒక నుంచి తొంభై ఐదు మధ్య కాలంలో డిస్మండ్ హెన్స్ వెస్టిండీస్ బాబ్ విల్స్ ఇంగ్లాండ్ ఆధునిక శకం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఆరుకు మధ్య యాండ్రీఫ్లవా జింబాబాయ్ సంఘకార శ్రీలంకను ఎంపిక చేయడం అయితే జరిగింది ఓకేనా అండి ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ ఫోబ్ చేత రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచంలోని ఉత్తమ బ్యాంకుల జాబితాలో ఈ బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది ఆన్సర్ ఆప్షన్ ఫ్రీ ఆప్షన్ బి అండి డిబిఎస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగాపూర్ ఓకే యోగాకు అంకితమైన నమస్తే యోగా అనేటువంటి మొబైల్ అప్లికేషన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆయుష్ మంత్రిత్వ శాఖ జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో ముగిసిన వారంలో భారతదేశ విదే విదేశీ మారక నిల్వలు ఆరు వందల ఐదు పాయింట్ సున్నా సున్నా ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి దీనివల్ల భారతదేశము ప్రపంచ నాలుగవ అతిపెద్ద రిజర్వ్ హోల్డర్గా నిలిచింది మరి ఏ దేశం తన మొదటి స్థానాన్ని అయితే సారీ ఏ దేశంతో తన స్థానాన్ని పంచుకుంది అంటే ఏ దేశంతో సమానంగా ఉంది ర్యాంకులో ఆన్సర్ ఆప్షన్ సి రష్యా అండి రెండు కూడా నాలుగో స్థానంలో ఉన్నాయి ఐక్యరాజ్యసమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు యొక్క కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి రెబేకా గ్రీన్స్పాన్ ఓకే రిపీటెడ్ క్వశ్చన్ కదా నెక్స్ట్ వీనస్ గ్రహం అధ్యయనం చేయడానికి మిషన్ అండ్ విజోన్ ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరము ఏ రోజున గుర్తించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ డి పదమూడు జూన్ నెక్స్ట్ వన్ కోవిడ్ సంబంధిత చికిత్సా వ్యాయాల కారణంగా ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఆర్థిక సహాయం అందించడానికి కవచ్ పర్సనల్ లోన్ పేరుతో కొత్త రుణ ఉత్పత్తిని ఏ బ్యాంక్ ప్రారంభించింది ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఉగ్న సుక్ ఉగ్న కురేల్సుక్ ఇటీవల రెండు వేల ఇరవై ఒకటి అధ్యక్ష ఎన్నికల్లో ఏ దేశాన్ని తరఫున గెలిచారండి ఆప్షన్ ఏ మంగోలియా అంతర్జాతీయ అల్బెనిజం అవగాహన దినోత్సవం రెండు వేల ఇరవై ఒకటి యొక్క థీమ్ ఏంటి ఆన్సర్ ఆప్షన్సీ అన్ని అసమానతలకు మించిన బలము ఇటీవల కనుమూసిన సూరత్ సింగ్ మథూర్ డాష్లో పోటీ చేసే ప్రసిద్ధ ఆటగాడు ఎందులో అండి మ్యారథాన్ డెల్లీజీకే క్వశ్చన్స్ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీలక అగ్నిపర్వతాల సంఖ్య ఎంత ఆన్సర్ సి పదిహేను వందల ఎనభై ఏడు అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు ఆప్షన్ సి వాల్కొనిక్ ఎక్స్ప్లోజివిటీ ఇండెక్స్ విఈఐ ఆంధ్రప్రదేశ్లో అతి భయంకరమైన తుఫాను ఎప్పుడు సంభవించింది ఆప్షన్ బి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికంగా విపత్తులకు గురి కావడానికి కారణము ఆప్షన్ డీ పైవండి డెల్టా ప్రాంతాలు సులువుగా వరదకు గురి కావడము తీరం వెంట అధిక సంఖ్యలో జనావాసాలు ఉండడము ముందస్తు ప్రణాళిక లేకపోవడం అంటే ఏంటి సెర్ప ఆన్సర్ ఆప్షన్ ఏ సైక్లోన్ ఎమర్జెన్సీ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆప్షన్ఏ పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రజల వద్దకు పాలన గ్రామ సభలు శ్రమదానం వంటి మూడు కార్యక్రమాలు సమ్మేళనంతో చేపట్టిన కార్యక్రమం ఏంటి ఆప్షన్ సి జన్మభూమి అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ప్రీవియస్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు క్రింది వాటిలో కరువులకు సంబంధించని కార్యక్రమం కరువులకు సంబంధించని ఆన్సర్ ఆప్షన్ బి ఇందిరా క్రాంతి పథకం అనేది కరువుకు సంబంధించింది కాదు కరువు పీడిత ప్రాంత అభివృద్ధి పథకము నెక్స్ట్ నీరు మీరు పనికి ఆహార పథకం ఇవన్నీ కూడా కరువుకు సంబంధించినవి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు భూకంపం సంభవించింది ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ పంతొమ్మిది వందల పదిహేడు విజయనగరం ఐదు పాయింట్ ఏడు శాతము పంతొమ్మిది వందల అరవై ఏడు ఒంగోలు ఐదు పాయింట్ నాలుగు రిక్టర్ స్కేల్ పైన తీవ్రత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది భద్రాచలము ఐదు పాయింట్ ఏడు రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్లను చిత్రపటం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అధికంగా భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతము ఆన్సర్ ఆప్షన్ ఏ ఒంగోలు ఓకేనా అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఫ్రెండ్స్ ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ మీకు నచ్చిన అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఓకేనా అండి అంతేకాకుండా అనకాడమీలో ప్రతిరోజు తొమ్మిది నుంచి పది గంటల వరకు మనం కండక్ట్ చేసే ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా పార్టిసిపేట్ చేయండి ప్రతిరోజు ఉచితంగా ఆన్లైన్ కరెంట్ అఫేర్స్ స్పీడ్ ఇవి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్